శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. ఈరోజు నుంచి ఆముక్త మర్యాదా సందేశము, శ్రీకృష్ణ దేవరాయల వారు రచించినటువంటి భక్తిరస ప్రబంధమైనటువంటి భాగవత విజ్ఞాన స్ఫోరకమైనటువంటి ఆముక్త మర్యాద ప్రబంధంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. భక్తి అన్నది మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని శంకర భగవత్పాదుల వారు అన్నారు. సేముషీ భక్తి రూప అని భగవద్ రామానుజుల వారు అన్నారు. భక్తి అంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు, సకల జగన్నియామకుడు, శ్రీమన్ నారాయణుడు, పోషకుడు ఎవరైతే ఉన్నారో, విశ్వజన్మస్థితి విలయంబులు ఎవరి వలన నేర్పడు, అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాని రాజగుచు చిత్తమున చేసి వేదంబు లజుదకు వీతములు గావించనెవ్వడు, బుధులు మోహింతురెవ్వనికి, అటువంటి వాడే భగవంతుడు. ఆ పరమాత్మ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, సప్తగిరులపై వేంచేసినటువంటి నిత్యోత్సవమూర్తి, ఆనందనిలయవాసుడు, ఆపద మృక్కులవాడు, భక్తులకు కొంగు బంగారమైనటువంటి వాడు, అటువంటి ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుని సేవించి భక్త విజ్ఞానభరితమైనటువంటి జీవితంతో ఆదర్శమూర్తులైనటువంటి భాగవతులు ఎందరినో మనం పురాణ యుగంలో చూచాం, చారిత్రక యుగంలో కూడా చూచాం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యాం ఇమాం పరమభాగవతాన్ స్మరామి అని పాండవగీత పేర్కొంటూ ఉంది. ఇందులో పరమభాగవతోత్తములైనటువంటి మహాత్ముల యొక్క పెద్ద జాబితా ఇది. ఎప్పుడో పురాణకాలం నాడు అటువంటి మహాభక్తులు దేవదేవుని సేవించి ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై, ఆ విష్ణుదేవుని యొక్క ప్రీతిపాత్రుడై వారి యొక్క విజ్ఞానాన్ని మనకు పంచారని మనం చదువుకుంటున్నాం. కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం యావత్ దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రంగా పరిపాలించడం కాకుండా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కళింగ, గయ వంటి ప్రదేశాలపై కూడా జయత్రయాత్రలు చేసి జయస్తంభాలు నాటించి ఈ భారతీయ సంస్కృతిని, దేవాలయ సంస్కృతిని, భక్తి తత్వాన్ని, భగవన్మహత్వాన్ని దిగ్దిగంతాలకు చాటినటువంటి మహాభాగవతోత్తముడు శ్రీకృష్ణదేవరాయల వారు. హిందూ రాజ్య రమా దురంధర భుజాహిగ్రామణీ కంచుకత్కొంద స్వచ్ఛ యశో గొడుచ్చ యవనక్షుణీధవస్థాపన బందీభూత విగాహితోత్తర కగుబ్ధటీ సమాటీకన మందీభూత కృపా కటాక్ష అసకృణ్మద్యత్ కళింగాంగన అని అల్లసాని పెద్దనవారు కృష్ణదేవరాయల వారు ఆ చక్రవర్తిని హిందూ రాజ్య రమణ దురంధరుడుగా పేర్కొన్నారు. అంటే ఈ హైందవ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని పరిఢవిల్ల చేసినటువంటి మహానుభావుడు, మహాత్ముడు శ్రీకృష్ణదేవరాయల వారు. ఆంధ్రదేశంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత విజయనగర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. విద్యారణ్య మహర్షుల వంటి మహానుభావుల యొక్క ఆశీర్బలంతో, ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామి వంటి ఆచార్య పురుషుల యొక్క అనుగ్రహంతో రూపుదిద్దుకున్నటువంటి ఉత్తేజితులైనటువంటి చక్రవర్తులు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు. అలా సంగమ, సాళువ,
తుళువ ఆరవేటి అనే రాజవంశాలు హంపి విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని ఈ మహాసామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆ రాజులలో ఎందరో రాజులు పరిపాలించారు, కానీ చరిత్రకెక్కినటువంటి మహానుభావుడు జగత్ ప్రసిద్ధుడు శ్రీకృష్ణదేవరాయల వారు. శ్రీమన్మహారాజాధిరాజ రాజప్రతాప ప్రబల రాజాధిరాజ వీరప్రతాప సాహితీ సమరాంగణ సారభౌమ గజపతి గజకూట పాకల త్రిసముద్రాధీశ్వర మూరురాయర గండ విద్వత్సభారాయ, ఇటువంటి బిరుదులన్నీ ఉన్నాయి ఆయనకి. ఈ బిరుదులన్నీ శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క క్షేత్రాన్ని, ప్రతాపాన్ని, ధైర్య స్థైర్య శౌర్యాది గుణాలను జగద్జీతం చేస్తున్నాయి. కానీ ఆ మహారాజు గారికి, ఆ చక్రవర్తికి ఇవన్నీ సంతృప్తి కలిగించిన అంశాలుగా మనకు అనిపించదు. ఆ చరిత్ర బాగా చూసామంటే, కరుణాకర వెంకట విహు చరణ స్మరణ ప్రసంగ సంగత మతి, శ్రీ వెంకటేశ పదపద్మావేశిత సదయ హృదయుడు అటువంటి వాడు. నిరంతరము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదారవిందాలను ఆశ్రయించి, ఆ పాదారవింద మకరంద రసాస్వాదం అనబడినటువంటి భక్తిరసంతోనే తన జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారు. తనకున్న సంపద కానీ, సామ్రాజ్యం కానీ, భోగభాగ్యాలు కానీ, ఐశ్వర్యాదులు కానీ, ప్రేయసీ వణులు కానీ, ఇతరత్ర ఏవి బాహిరమైనటువంటి ఎన్ని సంపదలున్నా కానీ, ఇవన్నీ కూడా దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తనకు అనుగ్రహించినటువంటి వరప్రసాదాలని భావించి భక్తిభావంతో, భాగవత తత్వంతో తన జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన జీవితాన్ని మనం అధ్యయనం చేశామంటే, విజయనగర సామ్రాజ్యము అంటే ఎంత పరిధి విలినటువంటి సామ్రాజ్యము. అందులోనూ కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర రాజ వీధుల్లో రత్నాలు మణులు రాసులు పోసి అమ్మేవారని చరిత్ర చెప్తూ ఉంది. వీధుల్లోనే కూరగాయల్లాగా రత్నాలు మణులు రాసులు పోసి అమ్ముతూ ఉన్నారంటే ఇంకా ఆనాటి సంపద, ఆనాటి ఐశ్వర్యము, ప్రజలే అంత ఆనందంగా ఉన్నారు, సంపదలతో తొలతూగుతూ ఉన్నారంటే ఇంకా చక్రవర్తి అంతఃపురంలో, ఆయన ఖజానాలో, ఆయన కోశాగారంలో ఎన్ని సంపదలు ఉన్నాయో మనం చెప్పగలమా? పరదా పద్ధతి మాన్పిరో సిరికి కుప్పల్వోసి అంగళ్ళయందురుమాణిక్యములమ్మిన రచటమున్నో పక్షిణి మురురాయర గండండు మహేంద్ర వైభవముతో ఆంధ్రక్షమామండలిని పరిపాలించిన నాటి పెంపును తలంపన్ మీరు కంపించడిన్ అని మహాకవి గుర్రం జాషువా అంటారు గబ్బిలం అనే మహాకావ్యంలో. అలా వర్ణిస్తూ కృష్ణదేవరాయల వారు మురురాయర గండడు అంటే అశ్వపతులు, గజపతులు, నరపతులు ఈ ముగ్గురు రాజులను జయించినవాడు కాబట్టి ఆయనకు మురురాయర గండ అనే బిరుదుంది. మూడు సముద్రాల మధ్య ఉండే భూభాగాన్ని పరిపాలించాడు కాబట్టి త్రిసముద్రాధీశ్వర అన్నారు. ఇలా అన్నిటికీ ఒక్కొక్క బిరుదావళికి ఒక్కొక్క ఐతిహ్యం ఉంది ఆయనకి. ఇక్కడ అంత మురురాయర గండడు దేవేంద్రుడు మించినటువంటి ఐశ్వర్యంతో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో లక్ష్మీదేవికున్న పరద తొలగించుచ్చినవారు. పరద తొలగించడం అంటే లక్ష్మీదేవి యొక్క మేలి ముసుగు అంటే ఎంత ఐశ్వర్యం ఉందో ఆ ఐశ్వర్యానికి అంచులు చూచినటువంటి వాళ్ళు అని తెలుస్తుంది. అందులోనూ కృష్ణదేవరాయల వారు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన రాజసము, ఆయన క్షేత్రము, ఆయన పరాక్రమాదులు ఎంతగా శోభించాయంటే, ఇప్పుడు ఆ హంపి విజయనగరానికి వెళ్ళి చూస్తే, ఆ శిథిలాలు చూచినప్పుడు, ఆనాటి చరిత్ర అధ్యయనం చేసినప్పుడు, ఈనాటి శిథిలాలతో మనం పోల్చుకున్నామంటే తప్పకుండా విషాదం కలుగుతుంది. అలనాడు ఏనుగు అంబారీలపై ఎక్కి ఊరేగినటువంటి కృష్ణదేవరాయలు ఇప్పుడు కనిపిస్తున్నాడు అక్కడ? మన స్మృతుల్లో కనిపించవలసిందే. మూరురాయర గండడు ఊరేగడు ఈనాడు విద్యానగర రాజవీధులందు, మేలైన పట్టు డేరాలెత్తరు ఈనాడు పారసీక గురాల బేరగాండ్రు. ఎక్కడో పారసీ దేశం నుంచి, అరబ్బీ దేశాల నుంచి కూడా వచ్చి మేలు జాతి గుర్రాలని కృష్ణదేవరాయల వారికి కానుకలుగా సమర్పించేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఆ వ్యాపారులతో సందడిగా ఉండేది ఆ రాజుగారి యొక్క కోట ప్రాంగణం అంతా కూడా. ఎకరాలన్ మండువ సాహిణములు గల భద్రేవ సందోహ వాహ ప్రకరంబున్ గొంచు తత్తత్ప్రభువులు వరుపన్ రాయబారులు విరోకోత్సుకులై ఏతెంచి శ్రీకృష్ణుని అవసరములు చూతురు అందంద కొల్వందక ఆ ప్రత్యూషము ఆ సంధ్యము పనివడి తన్ మందిరాళింద భూమిని అని కూడా అల్లసాని పెద్దల గారు వర్ణించారు. అంటే సాయంకాలం కానీ, ఉదయం కానీ, ఏ వేళలందు చూచినా కానీ ఈ గుర్రాల వ్యాపారాల యొక్క,
ఏనుగులు అమ్మేవాళ్ళ యొక్క సందడి ఆ అంతఃపురంలో కనిపించేది. అలా మేలైన పట్టు డేరాలెత్తరీనాడు పారసీక గురాల బెరగాండ్రు, ఇనుప రోకళ్ళ సాధన చేయవీనాడు కొమ్మునిక్కిన భద్రకుంజరములు. యుద్ధరంగానికి వెళ్లే ముందు ఏనుగులు కూడా వ్యాయామం చేస్తాయి. ఇనుక రోకళ్లతో బరువులెత్తడం, బరువు ఎత్తి ఎలా యుద్ధరంగాల్లో విజృంభించి శత్రురాజులను కోటగోడలను పగలగొట్టించే వ్యూహం గొప్పగా రాయల వారి రాజనీతిలో ఉండేది. అటువంటి సాధనలన్నీ కూడా ఏనుగులు కూడా చేశాయి ఆ రోజనేసి. మర ఫిరంగుల తెల్ల దొరల దండు తెలుగు స్కంధావారముల నిల్వదీనాడు. క్రిస్తోవిడిసి గరిడో లాంటి తెల్లదొరలు కూడా వచ్చి మందుగుండు సామాగ్రి పేల్చే విధానంతా కూడా ఆ రాయలవారి సైన్యంలో చూపించేవాళ్ళట. అంత వైభవంగా తొలతూగినటువంటి మహాసామ్రాజ్యం అది. మణిమయంబైన ఆంధ్ర సామ్రాజ్య రథము భువికి కృంకిన 16వ శతాబ్ది కృష్ణ విభువీట మేను కృంకినది పొద్దు కృంకినది మొదలు ఋషి ఖగంగన తెల్లవారినది లేదు. ఈ హైందవ సంస్కృతికి, తెలుగువారి సంస్కృతికి, ఈ మహత్తరమైనటువంటి కళల యొక్క విలసిల్లినటువంటి ఐశ్వర్యానికి ఈ అంశాలకంతా కూడా కృష్ణదేవరాయల వారి కాలంతో సూర్యాస్తమయం అయిపోయింది. ఇప్పటికి ఇంకా తెల్లవారలేదంటాడు ఆ మహాకవి. అంటే అలాగా మనం ఎప్పటికీ మళ్ళా దేదీప్యమానమైనటువంటి మహావైభవంతో అలా కళలు విలసిల్లినటువంటి స్వర్ణయుగాన్ని చూస్తాము. అంటే కృష్ణదేవరాయల వారు పరిపాలించిన కాలము స్వర్ణయుగం. 1474లో తుళు నరసారాయకుడు, నాగమాంబ అనే దంపతులకు మాఘమాసంలో అష్టమి నాడు జ్యేష్ఠ నక్షత్రం నాడు జన్మించాడని పరిశోధకులు చెప్పారు. ఎక్కడో కర్ణాటక ప్రాంతంలో కెనరా ప్రాంతంలో పుట్టినటువంటి వాడు తుళు నరసానాయకుడు ఆయన తండ్రి అయితే, ఆంధ్రదేశానికి చెందినటువంటి కడప జిల్లాలో గండికోటను పరిపాలించినటువంటి పెమ్మసాని ప్రభువుల యొక్క ఆడపడుచు కృష్ణదేవరాయల వారి తల్లి అని పరిశోధకులు తేల్చారు. అంటే తండ్రి గారు కర్ణాటక ప్రాంతానికి చెందిన, తల్లి ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందింది కాబట్టి బహుశా ఆయన తెలుగు భాషపై మక్కువ పెంచుకొని అభిమానాన్ని పెంచుకొని ఆరాధించి కౌలని పండితులను పోషించాడని మనకు తెలుస్తుంది. పొంగిపోయిన ఎడదలో పుటము పెట్టి రగులజొచ్చెను నాదు సామ్రాజ్య నాశనంపు తలపులు, లోని ఆనందమంతా ఆవిరిగా మారే ఆర్ద్రములా తలపులు. అంత గొప్పగా వెలిగినటువంటి సామ్రాజ్యం అది. శిరలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడిగోపురంబులు, సభాస్థలుడైనవి కొండమృత్యు గుంపులకు చరిత్రలో మునిగిపోయినది ఆంధ్ర వసుంధరాధిపోజ్వల విజయప్రతాప రభసంబు ఒక స్వప్నకథ విశేషమై. అలా చరిత్ర అనే ప్రవాహంలో మునిగిపోయినటువంటి వైభవం అది. కానీ మళ్ళీ ఎలా సాక్షాత్కరిస్తుంది ఆ వైభవం అంటే, ఒక్కసారి కృష్ణదేవరాయల వారి ఆముక్త మాల్యద ఆ ప్రబంధంలో ఉన్న సందేశాన్ని, విజ్ఞానాన్ని, భక్తి తత్వాన్ని, భాగవత వైభవాన్ని మనం నెమరు వేసుకున్నామంటే ఒక్కసారైనా మళ్ళీ చరిత్ర పంక్తుల్లోకి వెళ్ళి ఆ వైభవాన్ని మనం దర్శించినట్టు అవుతుంది. చక్రవర్తి హోదాలో విజయనగర సామ్రాజ్య రత్నసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి చక్రవర్తిగా తన జీవితకాలంలో 7 పర్యాయాలు స్వయంగా కృష్ణదేవరాయల వారి తిరుమలకు వేయించేసి, తన ఇష్టదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించి ఎన్నో కానుకలు, కైంకర్యములు, సేవలు సమర్పించినటువంటి మహానుభావుడు. అవన్నీ పరిశీలించినప్పుడు ఎంత పరమభాగవతుడో ఈ కృష్ణదేవరాయలు మనకు తెలుస్తుంది. మరి ఆయనకు ఏమి లేదని చెప్పండి? జీవితంలో అన్నీ ఉన్నాయి, అవేవీ సంతృప్తి ఇవ్వకుండా కేవలం భగవద్భక్తి బంధురమైనటువంటి సంస్కారం మాత్రమే ఆయనకు ఉత్తేజం కలిగించదని, అరవిందాక్ష పదారవింద మకరంద ఆసక్తులయ్యున్న సత్పురుషశ్రేష్ఠుల వృత్తములు వినక దుర్బుద్ధిని విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తి గావించి వాసరములు వ్యర్థత పుచ్చుచుండ చెనదు అని భాగవతం చెప్పినట్టుగా, అటువంటి పవిత్ర భాగవత సంప్రదాయాన్ని తన జీవితంలో ఆచరించి చూపించినటువంటి ఆదర్శ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారు. అటువంటి మహానుభావుడు తాను స్వయంగా కవి, విద్వన్మూర్తి, సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడు, సంగీత సాహిత్యాల్లో నిష్ణాతుడు. అందుకే ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు అన్నారు. విద్వద్గోష్ఠిలో ఎంత వినోదప్రాయంగా కవితా శిల్పాన్ని ఆవిష్కరింపజేస్తాడో, సంగీత గోష్ఠులలో ఆ సంగీత సామ్రాజ్యంలో ఉన్న ఆనందాన్ని ఎంతగా అనుభవిస్తాడో, యుద్ధరంగాల్లో కూడా అంతగా రాణిస్తాడు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఆయన
ఈ బహుముఖీనమైనటువంటి తన యొక్క ప్రజ్ఞా విశేషాలకు ప్రతిభా పాండిత్యాలకంతా కూడా ప్రేరణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార విందాలని అచంచల భక్తితో విశ్వసించినటువంటి మహాత్ముడు కృష్ణదేవరాయల వారు. కాబట్టే ఆయన 7 సార్లు చక్రవర్తిగా వచ్చాడు. ఆయన బాల్యము అంటే చిన్నతనంలో చంద్రగిరిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కృష్ణదేవరాయల వారి తండ్రి తుళు నరసారాయకుల వారు సాళూ నరసింహరాయల వారి దగ్గర మహాసేనాపతి. సాళూ నరసింహరాయల వారంటే అన్నమయ్య చరిత్రలో మనం చదువుకొని ఉంటాం, ఒకనొక సమయంలో తనపై కూడా సంకీర్తనలు పాడమని అన్నమయ్యను నిర్బంధించి, అన్నమయ్య నిరాకరించగా బంధించి మళ్ళీ పశ్చాత్తప్తుడై అన్నమయ్యను సేవించినటువంటి చక్రవర్తి సాళూ నరసింహరాయల వారు. అటువంటి సాళూ నరసింహరావు గారు చంద్రగిరిలో కొంతకాలం పరిపాలన చేశారు. అలా చంద్రగిరిలో ఉన్నప్పుడే కృష్ణదేవరాయల వారి బాల్యం కూడా తండ్రి గారు చంద్రగిరిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండి, ఇంకా సమీపంలో తిరుమల ఉన్నది, శ్రీనివాస అంగాపురం ఉన్నది, ఆయన చక్రవర్తి కాకముందు కూడా అనేక పర్యాయాలు తిరుమలకు వచ్చి ఉండొచ్చు, సేవించి ఉండొచ్చు భగవంతుని అని భావించే అవకాశం ఉంది. ఇక మహామంత్రి తిమ్మరుసుతో కూడా ఆయన చంద్రగిరిలోనే బాగా అనుబంధం ఏర్పడినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. ఆనాటి సమకాలీనమైనటువంటి అంశాలు కొన్ని పరిశీలిస్తే, గుత్తిన్ పుల్లెలు కుట్టి చంద్రగిరిలో కూడెత్తి పెన్గొండలో హత్తిన్ సత్రమునందు వేడి పలు దుర్గాధీసు తాంబూలపున్ తిత్తుల్ మోసి పదస్థుడైన ఘరుణిన్ దీవింప దీవించదన్ మత్తారాత్యభియాతి నాగమసుతున్ మంత్రీశ్వరున్ తిమ్మనిన్. ఇటువంటి రామరాజభూషణుని యొక్క చాటుపద్యాల వల్ల తిమ్మరుసు గారికి కూడా చంద్రగిరితో ఎంతో అనుబంధం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అల్లసాని పెద్దన, నంది తిమ్మన వీళ్ళంతా కూడా చంద్రగిరిలోనే బాలరాయలతో కూడా వాళ్ళు స్నేహశీలురై ఉంటారు, ఉండవచ్చు అని కూడా కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అలా ఆయన జన్మత పట్టుబడినటువంటి సంస్కారం కావచ్చు, పూర్వజన్మ సంస్కారం కావచ్చు, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్టుగా కూడా కృష్ణదేవరాయల వారు నాన్ విష్ణు పృథివీపతి అంటారు.